नंबर 10 मध्यप्रदेश बीजेपी तरफ शिवराज सिंग चौहान प्रातिनिध्यम वह मध्यप्रदेश याबाई ऐसी शात मंद प्रजू अवनीति की बाधित इकड मोतम अवनीति मुफ्ई शातम प्रापर्टी रिजिस्ट्रेषन मरी लैंड इश्यूलते मुफ्ई शातम मुनपल कॉर्पोरेशन मरी मिगल इरवे शातम इलेक्ट्रिसिटी बोर्ड ट्रांसपोर्ट आफीस टैक्स आफीस डिपार्टमेंट नंबर 9 महाराष्ट्र एकनाथ शिंदे सीएम का उन्नी मराठा राष्ट्र याबाई ऐसी शात मंद प्रजू अवनीति की गुरी कावासी वस्ट राष्ट्रीय अवनीति की पोली डिपार्टेंट इूड शात कारणमईते प्रापर्टी रिजिस्ट्रेषन अं लैंड इश्यूस डिपार्टेंट अत्यधिक इरवे एन शात अवनीति की कारणनाई मुनपल कॉर्पोरेशन इरवे शात मिगली डिपार्टेंटी कल इरवे रे शात चुना राष्ट्र अवनीति भुजाल मीद मोस्नाई नंबर 8 छत्तीसगढ़ इंडियन नेशनल कांग्रेस तरफ भूपेश बागल प्रातिनिध्यम वह राष्ट्र में 57% मंदी अवनीति की गुरी अवतुंडगा पोलीस डिपार्टमेंट अत्यधिक 40% अवनीति की कारणमवुतुंदी प्रॉपर्टी रजिस्ट्रेशन एंड लैंड इश्यूस 20% मरियु इतर डिपार्टमेंटलन्नी कलिसी 40% चप्पुना राष्ट्र अवनीति की कारणंगा निलुस्तुन्नायी नंबर 7 कर्नाटक बीजेपी पार्टी तरफ बसवराज बोम्मई प्रातिनिध्यम वह कन्नड राष्ट्र में 63% मंद प्रजू अवनीति की गुरी कन्नड प्रजू 23% पोलीस चेत 40% अत्यधिक प्रॉपर्टी रजिस्ट्रेशन एंड लैंड इश्यूज डिपार्टमेंट 21% मुनिसिपल कॉर्पोरेशन चेत मिगिलिन 16% इतर डिपार्टमेंट चेत अवनीति की गुरी अवक तप्पट्लेदट नंबर 6 पंजाब आम आदमी पार्टी रीसेंट अधिकार सिख राज्या भगवत मान प्रातिनिध्यम वह विषय मन अर तेजे इकड़ 63% मंदिर प्रजू वारी पन चुना लंचावल वस्ट प्रॉपर्टी रजिस्ट्रेशन एंड लैंड इश्यूज डिपार्टमेंट अत्यधिक 57% पोलीस डिपार्टमेंट 21% मुनिसिपल कॉर्पोरेशन 14% మిగిలిన డిపార్ట్మెంట్లు 8% చొప్పున మొత్తం ఈ రాష్ట్ర అవినీతికి కారణమవుతున్నాయట నంబర్ 5 తెలంగాణ కొత్తగా ఏర్పడిన ఈ తెలుగు రాష్ట్రానికి బిఆర్ఎస్ పార్టీ తరపున కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ రాష్ట్రంలోని 67% మంది ప్రజలు వారి పనులు చేయించుకోవడానికి తప్పకుండా లంచం ఇవ్వాల్సి వస్తుందట రాష్ట్రం యొక్క మొత్తం కరప్షన్ లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అండ్ ల్యాండ్ ఇష్యూస్ కి 40% భాగం ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ కి 33% పోలీస్ డిపార్ట్మెంట్ కి 7% మిగిలిన డిపార్ట్మెంట్ అన్నిటికీ కలిపి 20% భాగం ఉంది అని ఇండియా కరప్షన్ సర్వే రిపోర్ట్ చెప్తుంది నంబర్ 4 ఉత్తరప్రదేశ్ బీజేపీ పార్టీ తరపున యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రాష్ట్రంలో తమ పనులు చేయించుకోవడానికి 74% మంది ప్రజలు లంచం ఇవ్వవలసి వస్తుందట ధర్మానికి కొలువు అయిన రాముని గుడి కొరతన్న ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ 34% ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అండ్ ల్యాండ్ ఇష్యూస్ 24% మున్సిపల్ కార్పొరేషన్ 5% ఇతర డిపార్ట్మెంట్లు 37% చొప్పున ఈ రాష్ట్ర అవినీతికి కారణమవుతున్నాయట నంబర్ 3 జార్ఖండ్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నుండి హేమంత్ సోరెన్ సీఎం గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ రాష్ట్రం మోస్ట్ కరప్టెడ్ స్టేట్స్ లో 3వ స్థానంలో ఉంది ఇక్కడ 74% మంది ప్రజలు తమ పనులు చేయించుకోవడానికి లంచం ఇస్తున్నారట ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ 33% అవినీతికి పాల్పడుతుంటే ఎలక్ట్రిసిటీ బోర్డ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు టాక్స్ ఆఫీసులు 67% అవినీతికి కారణమవుతున్నాయట నంబర్ 2 బీహార్ సీనియర్ నేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ జనతాదల్ పాలిత ప్రాంతం బీహార్ లో 75% మంది ప్రజలు అవినీతికి గురి అవుతున్నారట ఈ రాష్ట్రంలో అత్యధికంగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అండ్ ల్యాండ్ ఇష్యూస్ 47% అవినీతికి కారణమైతే పోలీస్ డిపార్ట్మెంట్ 29% మున్సిపల్ కార్పొరేషన్ 6% మిగిలిన డిపార్ట్మెంట్లు 18% చొప్పున కారణంగా నిలుస్తున్నాయి నంబర్ 1 రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రానికి అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అవినీతికి గురవుతున్న ప్రజల శాతం ఎంతో తెలుసా అక్షరాలా 78% అంటే ప్రతి నలుగురిలో ఒకరు ఖచ్చితంగా అవినీతికి గురవుతున్నారట ఇవి రాష్ట్రాల యొక్క అవినీతి ర్యాంకులు అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మిస్తాం అని ప్రతి నాయకుడు ఎన్నికల సమయంలో తప్పక వాగ్దానం చేస్తారు ఎన్నికలు అయిపోయాక దాన్ని మళ్ళీ మర్చిపోతారు ఎటువంటి అక్రమాలకు అన్యాయాలకు అవినీతికి తావు లేకుండా పని చేస్తామని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రమాణం చేస్తాడు
కానీ కాలక్రమేణా దాన్ని మర్చిపోతాడు. ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు, దాన్ని లంచంతో కొనద్దు. ఇలాంటి డైలాగులు విన్నప్పుడు మనం ఎంతో ప్రేరణ పొందుతాం, కానీ లంచం ఇచ్చే పని చేయించుకోవడానికి ఉత్సుకత చూపిస్తాం. ఇక్కడ మార్పు రావాల్సింది కేవలం ప్రభుత్వాల్లోనో లేక ఉద్యోగస్తుల్లోనో కాదు, ప్రజల్లో కూడా. లేదు అంటే మన రాష్ట్రాలు ఇలానే అవినీతిలో పోటీ పడుతూ ఉంటాయి. ఇది అనిల్ అండ్ టీమ్ సమర్పణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.